ఫేస్బుక్ పరిచయం మోజులో ఇంటి నుంచి వెళ్లిపోయిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి ఆచూకీని నెల్లూరు జిల్లా పోలీసులు ఘంటల వ్యవధిలో ఛేదించి ఆ యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మంగళవారం నెల్లూరు జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్తో పరిచయం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో యువతి తల్లిదండ్రులు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇతర జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం నెల్లూరు జిల్లా సూలూరుపేట ఎస్ఐ తన సిబ్బందితో సాంకేతిక పరంగా తన పరిధిలో గాలింపు చర్యలు చేపట్టి గంటల వ్యవధిలో యువతను గుర్తించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి క్షేమంగా మహిళా పోలీసుల సంరక్షణలో ఉంచి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో యువతి తల్లిదండ్రులు సూలూరుపేట ఎస్ఐ ఆయన సిబ్బందికి కృతజ్ఞత తెలిపారు. సాంకేతిక సాయంతో గంటల వ్యవధిలో కేసును ఛేదించిన ఎస్ఐ ఆయన సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పి ప్రశంసించారు. ఎక్కడో సూళ్ళూరుపేటలో ఉందని ఫోన్ చేసింది. ఫోన్ మాట్లాడుతుండగా పక్కన ఇవ్వలో ఫోన్ పెట్టి మనం అన్నారండి, పిల్ల మాట్లాడతలేదు, ఫోన్ కలతలేదు, మా పిల్లని మా ఎక్కడైనా ఎదుగు పట్టుకుని తెచ్చేవాడు సార్.